జూలై 30వ తారీఖున మన రాజ్యసభలో ఇండియన్ ముస్లిం ఉమెన్ మ్యారేజెస్ అండ్ ప్రొటెక్షన్ బిల్ 2019ని ఆమోదించడం ద్వారా, నిన్న రాష్ట్రపతి గారు కూడా దానికి అసెంట్ తెలపడం ద్వారా అది ఒక చట్టరూపం దాల్చింది. దీన్నే మనం ఈ బిల్లునే ట్రిపుల్ తలాక్ బిల్ అని అంటున్నాం కామన్గా. ఈ ట్రిపుల్ తలాక్లో అసలు ఇది ఎందుకు, దీన్ని ఎందుకు వ్యతిరేకించాల్సి వచ్చింది, దీని మీద చట్టాలు ఎందుకు చేయాల్సి వచ్చింది అనే క్వశ్చన్కి చాలామందిలో కొన్ని అపోహలు ఉన్నాయి. ముందుగా తలాక్ విధానం అనేది ముస్లిం మ్యారేజెస్ సిస్టంలో డివోర్స్ చేసుకోవడానికి అంటే విడిపోవటానికి ఉన్నటువంటి ఒక వెసులుబాటు, ఒక మార్గం. అయితే తలాక్ అనేది ఈ నెలలో ఒకసారి చెప్పి మళ్ళీ నెల రోజులాగి, మళ్ళీ ఇంకొకసారి చెప్పి మళ్ళీ ఇంకో నెల రోజులాగి ఇంకొకసారి చెప్పాలి. అంటే 3 నెలలలో మగ మనిషి పురుషుడు లేడీకి మరి వైఫ్కి తలాక్ 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 అని చెప్పడం ద్వారా బేసికల్లీ నేను నీకు డివోర్స్ ఇచ్చేస్తున్నాను, మనిద్దరం కలిసి ఉండడానికి అవకాశం లేదు, నాకు ఇష్టం లేదు అని అబ్బాయి చెప్పినట్టు అయిపోయింది. అలాగే మహిళకు కూడా ఈ నాకు ఇష్టం లేని హస్బెండు లేదా ఇష్టం లేని కాపురాన్ని కంటిన్యూ చేయడానికి ఒత్తిడి లేకుండా వాళ్ళకు కూడా పెద్దల సమక్షంలో విడాకులు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఫండమెంటల్గా ముస్లిం లాని కానీ, ముస్లిం లాలో ఉన్నటువంటి వివాహాలు తలాక్ను కానీ ఇక్కడ మనమెవరూ అపోజ్ చేయట్లేదు, భారతీయ జనతా పార్టీ అపోజ్ చేయట్లేదు, ఎవరు కూడా విఘ్నులు ఎవరు కూడా అపోజ్ చేయట్లేదు. మనం అపోజ్ చేస్తుంది ఏంటంటే ఒక బార్బారిక్ ప్రాక్టీస్ ఏదైతే ఉందో, ఒకేసారి తలాక్ 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 అని చెప్పేయటం, అమ్మాయిని అలా నడిరోడ్డు మీద వదిలేయటం, వీడు వెళ్ళిపోవడం, తన పని తను చూసుకోవడానికి వెళ్ళిపోవటం, ఇది చాలా అమానుషం, ఇది చాలా ఆటవికం. దీన్ని అయితే మనం కంట్రోల్ చేయాలి, నియంత్రించాలని చెప్పేసి చాలా దేశాలు ఇప్పటికే ప్రయత్నాలు చేసినాయి. 20 దేశాల పైగా దాన్ని బ్యాన్ చేసినాయి. ఇక్కడ భారతదేశంలో కూడా 2017లో సుప్రీంకోర్టు ఒక తీర్పు విషయంలో ఈ ట్రిపుల్ తలాక్ ఒకేసారి 3 సార్లు తలాక్ 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 అంటం అనేది చెల్లదు, దానివల్ల మ్యారేజెస్ వాయిడ్ కావు, అది డివోర్స్ తీసుకున్నట్టు కాదు, విడాకులు తీసుకున్నట్టు కాదు అని తేల్చి చెప్పేసింది. మరి సుప్రీంకోర్టు తేల్చి చెప్పిన తర్వాత భారతీయ జనతా పార్టీకి లేదా ఇప్పుడున్న ప్రభుత్వానికి దాని మీద చట్టం చేయాల్సిన అవసరం ఏముంది అని కొంతమంది అడుగుతున్నారు. వెల్, రేపు ఇలాంటి సిచ్యువేషను ఏదన్నా మహిళకు ఎదురైతే, హస్బెండ్ 3 సార్లు తలాక్ 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 అనేస్తే ఆమె ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏం చేయడానికి లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడగడానికి లేదు. ఆమె కోర్టుకు వెళ్ళాలి, కోర్టులో కేసు ఫైల్ చేసుకోవాలి. ఆ కేసులో పలానా సుప్రీంకోర్టు, మన ఇండియన్ సుప్రీంకోర్టు పలానా కేసులో ఇలా వాదించింది కాబట్టి దాన్ని మీరు పరిగణలోకి తీసుకుని ప్రెసిడెన్స్గా తీసుకుని నాకు న్యాయం చేయండి అని కోర్టుకి వెళ్ళగలదే కానీ ఈ మహిళకి ఇమీడియట్గా రిలీఫ్ అయితే ఏముండదు. పైగా అలా చేసేవాడికి భయం కూడా ఉండదు, ఎందుకంటే సహజంగానే కోర్టు కేసులు అంటే నెలలు పట్టవచ్చు, సంవత్సరాలు పట్టవచ్చు, మనం చూస్తూనే ఉన్నాం. అందుకని భారతీయ జనతా పార్టీ ఏం ఆలోచన చేసిందంటే దీనికి ఒక క్రిమినల్ యాంగిల్ని జోడిస్తూ ఒక డిటరెంట్ని కనుక మనం అటాచ్ చేస్తే అది చేయాలంటే భయపడతారు, చేస్తే మహిళలు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాని మీద ఒక పర్టికులర్ ఒక లా ఉంది కాబట్టి, ఒక చట్టం ఉంది కాబట్టి ఆ చట్టం ప్రకారంగా కేసు బుక్ చేసుకోవడానికి వీలవుతుంది కాబట్టి మహిళలకు ఇమీడియట్గా ప్రొటెక్షన్ ఉంటుంది. మహిళలకి ప్రొటెక్షన్ ఇవ్వాలంటే, వాళ్ళకి ఆత్మగౌరవాన్ని ఇవ్వాలంటే, వాళ్ళకి న్యాయం చేయాలంటే, వాళ్ళకి మగాళ్లతో సమాన హక్కుల్ని కల్పించే దిశగా మనం ప్రయత్నం చేయాలంటే ఇది ఒక మంచి అవకాశం అని చెప్పేసి ఈ బిల్లును అలా రూపొందించడం జరిగింది. దీంట్లో అంతేగాని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వితండంగా వాదిస్తున్నారు. ఇప్పుడు గత 70 సంవత్సరాల్లో ఈ ట్రిపుల్ తలాక్ను అడ్రస్ చేయకుండా, ట్రిపుల్ తలాక్ వల్ల ఇబ్బందులు పడుతున్న మహిళలకు సహాయం చేయకుండా, చిన్నపిల్లలకు సహాయం చేయకుండా, దీనివల్ల ఎన్నో అనర్ధాలు అసాంఘిక కార్యక్రమాలకు తావిస్తున్నటువంటి ఈ ట్రిపుల్ తలాక్ని అరికట్టడానికి ఫెయిల్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ క్రిమినల్ యాంగిల్ని జోడించినందుకు, అరెస్ట్ చేసే అవకాశాన్ని కల్పించినందుకు ఇదేదో తప్పు జరిగిపోయినట్టుగా ప్రచారం చేస్తున్నది ఏమాత్రం కరెక్ట్ కాదు. అందరూ జాగ్రత్తగా అర్థం చేసుకున్నారు. మీరు నిజమైన కారణాలుండి భార్యాభర్తలు విడిపోవాలి అనుకున్నప్పుడు ఇస్లాం మతంలో ఉన్నటువంటి ఆ తలాక్ సిస్టమ్ని ఉపయోగించుకుని ఇవాళ కూడా విడిపోవచ్చు. దాంట్లో ఎలాంటి అభ్యంతరం లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు ఎప్పుడైతే ఒక మహిళని
అన్యాయంగా ఉన్నపళంగా 3 సార్లు తలాక్ తలాక్ అని మీరు చెప్పడం ద్వారానో, ఫోన్లో చెప్పడం ద్వారానో, వాట్సాప్ మెసేజ్ల ద్వారానో, ఫేస్బుక్లో మెసేజ్లు పెట్టో, మీరు ఆ అమ్మాయిని డిజర్ట్ చేయాలని చూస్తే, ఆ అమ్మాయిని రోడ్డు మీద పడేయాలని చూస్తే, ఆ అమ్మాయిని పిల్లల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం ఈ లా ఇన్వోక్ అయిపోద్ది. ట్రిపుల్ తలాక్ వ్యాలిడ్ కాదు, అది విడాకులుగా పరిగణించబడదు. అట్ ద సేమ్ టైం అలా చేసిన వాడికి 3 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఇలాంటి ప్రోగ్రెసివ్ ఆలోచనల ద్వారా, ఇలాంటి ప్రోగ్రెసివ్ చట్టాల ద్వారా మన సమాజంలో కొన్ని మరి అనాదిగా వస్తున్నాయి, కొన్ని దురాచారాలు ఉన్నాయి, మూఢనమ్మకాలు ఉన్నాయి. కొన్ని మూఢనమ్మకాలని దురాచారాలని మతాల పేరుతో మనం దాని జోలికి మనం ఎందుకులే, మనం వెళ్ళటం ఎందుకులే, ఎవరన్నా ఇబ్బంది పడతారు, ఎవరన్నా వాళ్ళ మనోభావాలు దెబ్బతింది అని కొన్ని రాజకీయ పార్టీలు వాటి రాజకీయ అవసరాల మేరకు ఓట్ బ్యాంక్ రాజకీయాల దృష్టిలో పెట్టుకుని ఇలాంటి సమస్యల జోలికి వెళ్లకుండా తప్పించుకున్నారు. మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఒక మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. దాన్ని కాదు, మనో మహిళల హక్కుల్ని, మరి ముఖ్యంగా ముస్లిం మహిళల హక్కుల్ని కాల్ రాస్తున్నటువంటి ఈ ట్రిపుల్ తలాక్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని స్టాప్ చేయాలి, వాళ్ళకి గౌరవాన్ని ఇవ్వాలి, వాళ్ళకి హక్కులు, వాళ్ళ హక్కుల్ని కాపాడాలి అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏదైతే ఆలోచన చేసిందో అది సర్వదా హర్షణీయం. అందరూ కూడా దాన్ని హర్షిస్తున్నారు.